దసరా నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళి పండుగ కోసం సన్నాహాలు ప్రతి ఇంట్లో ప్రారంభమవుతాయి ప్రజలు దీపావళికి చాలా రోజుల ముందు నుండే తమ ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు కొంతమంది ఇంటికి రంగులు కూడా వేయించుకుంటారు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత అలంకరణలు చేస్తారు దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్లలో సందడి నెలకొంది దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ ముప్పై ఒకటి లేదా ఒకటవ తేదీన జరుపుకోనున్నారు అయితే ఈసారి దీపావళి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది దీపావళి దీపాల పండగ దీపావళిని మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకుంటారు దీపావళి భారతీయ హిందూ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పెద్ద పండుగగా పరిగణించబడుతోంది హిందూ మతంతో పాటు ఇతర మతాల వారు కూడా దీపావళి జరుపుకుంటారు దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది సాధారణంగా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ఎప్పుడైనా పూజించవచ్చు అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు అయితే దీపావళి పండుగ సమయంలో మాత్రం లక్ష్మీ పూజను రాత్రి సమయంలో మాత్రమే ఎందుకు చేస్తారో తెలుసా ప్రతి సంవత్సరం దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ ఎల్లప్పుడూ రాత్రి లేదా సూర్యాస్తమయం తర్వాత జరుపుకుంటారు దీని వెనుక మతపరమైన పౌరాణిక జ్యోతిష్య శాస్త్ర కారణాలు ఉన్నాయి ఇవి ఈ సాంప్రదాయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి ఇతర రోజులలో లక్ష్మీదేవిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించవచ్చు అయితే దీపావళి రోజున మాత్రం సూర్యాస్తమయం తర్వాత పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతోంది పురాణ మత గ్రంథాల ప్రకారం లక్ష్మీ పూజను కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం రాత్రి సమయం లక్ష్మీదేవికి ఇష్టమైన సమయం దీపావళి రోజున అమావాస్య తిథి అంటే చంద్రుడు కనిపించడు చాలా చీకటిగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజు రాత్రి సమయంలో ఇళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు లక్ష్మీదేవిని కాంతికి చిహ్నంగా భావిస్తారు రాత్రి సమయంలో దీపం వెలిగించడం అంటే అజ్ఞానం తొలిగి జ్ఞానం వైపు పయనం చీకటి నుండి వెలుగుకి ప్రయాణం అనే సందేశాన్ని పంపుతుంది